Hi friends, welcome to Technor. This video lo bike cover, semi automatic bike cover edaithundo adi dan gurinchi meeku choopisthanu. Idi bike blazer company, Indian made. Idi 1250 rupees MRP undi. General ga manaki Amazon lo idi 899 rupees ki vastundi. So around 900 rupees ki vastundi. So manam chala easy ga ee vehicle ki manam stick chesukochu. ఇక్కడ బ్యాక్ సైడ్లో రెండు స్ట్రిప్స్ ఇస్తాడు, దాన్ని యూజ్ చేసి మనం వెహికల్కి ఫిట్ చేసుకోవచ్చు. సో వెహికల్ ఎక్కడికి వెళ్ళినా కూడా వెహికల్తో పాటు ఇది కూడా ట్రావెల్ అయ్యి వస్తుంది. సో మనకు అవసరమైన ప్లేస్లో మనం దీన్ని బయటికి తీసేసి బైక్కి కవర్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం రోల్ చేసేసి లోపల పెట్టేసుకోవచ్చు. సో ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఈ వీడియో నేను ఆఫ్టర్ 1 మంత్ తర్వాత వీడియో చేస్తున్నాను. 1 మంత్ కంప్లీట్గా ఈ కవర్ని యూజ్ చేశాను, చాలా కంఫర్ట్ అనిపించింది నాకు, అందుకే ఈ వీడియో చేశాను. సో ఇది టిఫిన్ బాక్స్ సైజులో ఉంది, పెద్ద సైజ్ కూడా ఏమీ లేదు. బట్ కవర్ మాత్రం చాలా క్వాలిటీ ఉందండి. అంటే లైక్ ఇప్పుడు మామూలుగా వేరే వేరే కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊరికే చిరిగిపోయినట్టుగా అనిపిస్తుండొచ్చు, బట్ ఇది కూడా చూడడానికి అలాగే ఉంది. బట్ దాంట్లో ఉండే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మాత్రం చాలా సెన్సిటివ్గా, మీన్స్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది మెటీరియల్. లైక్ స్క్వీజ్ అయ్యే మూమెంట్స్ కూడా ఉన్నాయి, ఇందులో స్ప్రెడ్ అవుతుంది, స్క్వీజ్ అవుతుంది. సో అంత ఈజీగా చెరగదు. వై? బికాస్ నేను 1 మంత్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 1 మంత్ నుంచి ఇది ఎలా ఉంది అనేది నేను బాగా చూశాను, చాలా మంచిగా అనిపించింది నాకు ఇది. సో అందుకే వీడియో చేశాను. సో దిస్ ఇస్ ది కవర్ అండి. ఇక్కడ ఎడ్జెస్లో రెండు మనకి గేర్ రాడ్కి స్టిక్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది, అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ బైక్కి ఎడ్ సైడ్ ఇంకొకటి ఉంటుంది. మనం బైక్ మీద కవర్ని ఇలా పెట్టిన తర్వాత దాన్ని గాలికి ఎగిరిపోకుండా వాటిని స్టిక్ చేసుకోవచ్చు బైక్కి. సో మనం అవసరమైనప్పుడు ఇలా లోపలికి రోల్ చేసుకోవచ్చు. సో ఎక్కడంటే అక్కడ దీన్ని వెహికల్తో పాటు తీసుకెళ్ళచ్చు. కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ కవర్ కొన్నప్పుడు ఆ కవర్ని ఎక్కడ పడితే అక్కడ మనం క్యారీ చేయలేము, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయగలుగుతాం. బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడన్నా, ఐ మీన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది మనం తీసుకెళ్ళడానికి. సో ఇది అయితే మనం డైరెక్ట్ వెహికల్కి లాక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఇది బయటికి వచ్చేస్తుంది. జస్ట్ ఒక 10 సెకండ్స్లో మనం వెహికల్ బాక్స్లో ఉన్న కవర్ని బయటికి తీయవచ్చు, అండ్ 30 సెకండ్స్లో దీన్ని మొత్తం కంప్లీట్గా లోపలికి రోల్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ది కవర్, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి సైడ్లో చూడండి. సో బ్యాక్ సైడ్ మాత్రం ఇది జావా వెహికల్కి వస్తుంది తీసుకున్నాను నేను. జావా వెహికల్కి అయితే ఇది చాలా కంఫర్ట్గా వచ్చింది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసి వీల్ పైన వరకు కవర్ చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ సైడ్ రైట్ సైడ్ ఏదైతుందో ఈ రైట్ సైడ్లో కూడా మ్యాక్సిమం వెహికల్ని కవర్ చేసింది. సో ఫ్రంట్ వీల్ ఒకటి కొంచెం బయటికి కనిపిస్తుంది, ఈవెన్ దో బాడీ ఏదైతుందో ఆ వీల్ మాత్రమే కనిపిస్తుంది, బాడీ మాత్రం మ్యాక్సిమం కవర్ చేసింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్లో రెండు సైలెన్స్కి కూడా కవర్ అయిపోయింది. సో చూసారు కదా, ఇది చాలా కంఫర్ట్ ఉందండి వెహికల్కి. మెటీరియల్ కూడా కొంచెం రబ్బరిష్ మెటీరియల్ టైప్లో ఉంది, మనం చూడడానికి సింపుల్గా కవర్లాగా అనిపించవచ్చు, ఊరికి చిరిగిపోతుందన్న ఫీలింగ్ కూడా ఉంది, బట్ అది నిజం కాదు. చాలా సాఫ్ట్గా ఉంది ఇది, అండ్ ఈవెన్తో మనం స్క్రెచ్ చేసినప్పుడు కొంచెం స్క్రెచ్ కూడా అవుతుంది ఇది. సో చాలా ఈజీగా మనం దీన్ని లోపలికి రోల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది రోల్ చేయడానికి 20 to 30 సెకండ్స్ మాత్రమే టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇట్లా మనం కంప్లీట్గా రోల్ చేసేసుకొని చాలా అఫీషియల్గా ఉంటుంది ఇది కూడా, ఐ మీన్ వెహికల్తో పాటు ఎక్కడికంటే ఎక్కడికి క్యారీ అవుతుంది. సో ఇక్కడ రెండు స్క్రూస్ ఇచ్చినారు, ఈ స్క్రూస్ని యూజ్ చేసి నేను ఫిట్ చేశాను. సో మొత్తం అంతా డర్టీ డర్టీ అయిపోయింది కదా. సో ఆల్మోస్ట్ నేను 1 మంత్ వాడాను ఇది. సో ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. దిస్ ఇస్ ది స్క్రూస్, ఈ స్క్రూస్ని యూజ్ చేసుకొని మనం ఫిట్ చేసుకోవచ్చు. దీనికి రేడియం ఫినిషింగ్ కూడా ఇచ్చారు, ఈ రేడియం ఫినిషింగ్ కూడా మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.